ఓం నమః శివాయ. ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు, అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు, అలాగే బ్రహ్మ ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం. ఆగస్టు 27, 2021 శుక్రవారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, వర్ష ఋతువు, తిథి పంచమి, శుక్రవారం రాత్రి 6:26 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం అశ్విని నక్షత్రం, రాత్రి 1:30 వరకు, తదుపరి భరణి నక్షత్రం, యోగం వృద్ధి యోగం, రాత్రి తెల్లవారుజామున 5:55 వరకు, కరణం తైతులకరణం, రాత్రి 6:48 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:42 నుండి 7:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:27 నుండి 1:17 వరకు, వర్జం రాత్రి 9:10 నుండి 10:53 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. ఈరోజు సూర్యోదయం 5:48, సూర్య అస్తమయం 6:15. ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు, ఉదయం 6:00 నుండి 6:24 వరకు, తిరిగి సాయంత్రం 5:36 నుండి 6:00 వరకు. ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు. ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు లేవు. మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు బ్రహ్మ ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున 4:12 నుండి 5:00 వరకు. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు మేషరాశి వారు చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో వాదనలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేస్తారు. ఈరోజు మేషరాశి వారికి ఆశించిన మేర ఆదాయాన్ని పొంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు చేయటం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకున్న ఫలితాలు పొందలేక విచారిస్తూ ఈరోజు కాలం గడుపుతారు. మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాదనలకు దూరంగా ఉండటం మంచిది, లేదంటే అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ఆదాయం గడించినా అధిక ఖర్చుల వలన వచ్చిన సంపద నిలబడదు. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారి మాట తీరు ఇంటా బయట ఆందోళనకర పరిస్థితులకు గురి చేస్తుంది. సానుకూలంగా వ్యవహరించలేకపోవటం వలన అగౌరవం పొందే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల వారికి అనుకూల పరిస్థితులు కలిగి లాభాలు గడిస్తారు. సింహరాశి. ఈరోజు సింహరాశి వారు గురువులను పెద్దలను గౌరవిస్తారు. నూతన ఉత్సాహాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు నెమ్మదిస్తాయి. దాంపత్య జీవితంలో ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారు ఈరోజు లాభాలు గడిస్తారు. కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారు ఇంటా బయట అనుకూల పరిస్థితులు కలుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంతాన విషయంలో ఆందోళన చెందుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితుల కోసం రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు కన్యారాశి వారు అధిక ఖర్చులతో సతమతమవుతూ ఉంటారు. తులారాశి. ఈరోజు తులారాశి వారు కలహ స్వభావాన్ని కలిగి ఉంటారు. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక బాధలు ఈరోజు తులారాశి వారిని తొలిచివేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈరోజు తులారాశి వారిని ఉదర సమస్యలు బాధిస్తాయి. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రాపంచిక సుఖములకు దూరంగా ఉంటారు. కార్య వృద్ధి కలుగుతుంది. వ్యవహార శైలి ఇతరులను ఆకట్టుకుంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు సంతానంతో జీవిత భాగస్వామితో బాధ కలిగేటట్లు మాట్లాడతారు. ఉద్యోగస్తులు అధికారంలో ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి. ఈరోజు ధనుస్సు రాశి వారు దురవ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది, లేదంటే కుటుంబంలో గొడవలు చెలరేగే ప్రమాదకర పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. వృత్తి వ్యాపార రంగాల వారు ఆశించిన ఫలితాలు పొందలేరు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారు
కుటుంబంలో అన్యూనత కలిగి ఉంటారు. ఒక విషయంలో అబద్ధాలు చెప్పే అవకాశం గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తారు. వాహన ప్రయాణ సమయాల్లో జాగ్రత్త మంచిది. సంతాన విషయంలో మీరు చేసే వ్యవహారాలు మీ సంతానానికి బాధ కలిగిస్తాయి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి బుద్ధి మందగిస్తుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దాంపత్య జీవితంలో వాదనలు చేయకుండా ఉండటం మంచిది. వృత్తి వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ధన నష్టం కలుగుతుంది. మేనరాశి. ఈరోజు మేనరాశి వారు చేయు వ్యవహారాలలో నెమ్మదస్తులుగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలలో ఉత్సాహాన్ని కనబరచరు. రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపార రంగాల్లో లాభాలు పుంజుకుంటారు. ఈరోజు మేనరాశి వారు శుభకార్యాలకు ధనాన్ని వినియోగిస్తారు. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.